నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. కర్ణాటక నుంచి 6 కుంకి ఎన్నికలు ఏపీకి ఇచ్చే అంశంపై పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. కుంకి ఏనుగుల ఒప్పందం పలు అంశాలపై చర్చించేందుకు బెంగళూరుకి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఏనుగుల దాడులపై పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. ఈ మేరకు చర్చలు జరిగిన తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడీని అరికట్టేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికల్ని చేపట్టనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడి కలిసి పనిచేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకుండా టీడీపీ పోటీ చేస్తుందంటే దాని అర్థం ఏంటి? కొనుగోలు చేసే ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాలని చూస్తుందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం పెందుర్తి పాయక్రావుపేట నియోజకవర్గం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అన్న దానిపై సమాజం చూస్తూ ఉంది. కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవు. సూపర్ సిక్స్ హామీ ఇచ్చాడు కానీ మోసం చేస్తున్నాడు. మీకు 15,000 రూపాయలు, మీకు 18,000 రూపాయలని ప్రచారం చేశాడు. ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. మనం అబద్దాలు చెప్పి ఆ కిరీటాన్ని మనం నెత్తిన పెట్టుకుంటే మనకే సంతృప్తి వస్తుంది అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పద్మశాలియ బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. మంగళగిరి నాచారమ్మ చెరువు ప్రాంతంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించడం జరిగింది. అనంతరం శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఆలయాన్ని దర్శించారు లోకేష్ బ్రాహ్మణి దంపతులు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, పంచుమర్తి అనురాధ, నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాస్, పద్మశాలియ బహుత్తమ సంఘం పెద్దలు పాల్గొన్నారు.
చెప్పండి. కార్యక్రమం ప్రారంభిస్తే దేవుడు కూడా మనకి బలం అందిస్తారు, ఆ పని మనం పూర్తి చేయగలుగుతాం. అదే ఇక్కడ జరిగింది. అనేక మంది బంధు పెట్టిన విషయం అందరు తెలిసిందే. అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి, హనుమంతరావు గారి దగ్గర నుంచి, ఇటు పక్కన మన రాజుగారు కానివ్వండి, అబద్ధ గారు కానివ్వండి, శ్రీను గారు కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం పనులు పూర్తి చేసిన పరిస్థితికి వచ్చాం. వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఉంటే నేను నేర్చుకుంటున్నాను సార్. నేను వయసులో చిన్నవాడిని, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఒక మాట అన్నారు, హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పారు. నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు. సపోర్ట్ తో పాటు మార్కెటింగ్ టైప్ పెట్టజేయాలి. ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది. పెద్దలు మీరు చూసుకుంటారు, నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సౌకర్యం కోసం లేటెస్ట్ మగ్గాలు పెట్టించి తాపాలను టైప్ ప్రయత్నించారు. చాలా ఆర్గనైజ్డ్ గా చాలా కష్టపడి చేశారు, నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవడం, అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పనులు చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవడం, పద్మసారి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారో దాని గురించి తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ మన పద్మసారి ఎంపవర్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము. అదే కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వతకారులు చాలా మంది ఉన్నారండి, చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 మంత్స్ లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక మూడు హక్కా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. రాబోయే కొన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ డెవలప్మెంట్ లో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మంత్రి వర్యులు నారా లోకేష్ గారు సతీ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మమ్మల్ని ఈ కమిటీ వారు అందరూ కూడా ఆహ్వానించి, పెద్ద మనసుతో ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ మంగళగిరిలో ఉన్న సమస్యలు కానీ, అట్లాగే ఈ స్వర్ణ వ్యాపారాలకు ఉన్న సమస్యలు కానీ, అలాగే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరచాలి అనే దాని మీద పూర్తి అవగాహన నారా లోకేష్ గారికి ఉంది. సో ఈ మీటింగ్ లో కొన్ని విషయాలు చెప్పారు, వాటి అన్నిటి మీద ఆల్రెడీ స్టడీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీని గురించి ఎవరు కూడా వేరేగా అనుకోవాల్సిన పని లేదు. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు, ఇంతకు ముందు వచ్చి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అయిన వాళ్ళు ఏమి చేయలేదు అనేది కూడా అందరికీ తెలుసు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ నారా లోకేష్ గారు అలా కాదు. గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ రోడ్ నందు 12-5వ నూతన వస్త్ర షోరూం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కస్టమర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ మాట్లాడుతూ, మా వద్ద అన్ని రకాల నాణ్యత కలిగిన షర్ట్స్, టీషర్ట్స్, ప్యాంట్స్ అన్ని రకాల కలర్స్ తో, మంచి డిజైన్స్ తో, అతి తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. Thank you.
ప్రజలకు నమస్కారం. ఇది 5వ స్టోరు, తులసి స్టోరు, గుంటూరు 5వ స్టోరు, బృందావన గార్డెను, వెస్ట్ కృష్ణపాదలో 5వ స్టోర్ ఓపెన్ అయింది. ఈరోజు 2009 నుంచి గుంటూరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. 5వ స్టోరు కూడాను గుంటూరు ప్రజలు మమ్మల్ని ఆదరించి మా సేవలు ఉపయోగించుకుని మేము మంచి సర్వీస్ ఇస్తామండి. బాగుంటుంది, మంచి స్టోర్ ఇది తులసి. ఫార్మల్స్, క్యాజువల్స్, కాటన్ ట్రౌజర్స్, డెనిమ్స్, టీషర్ట్స్, ట్రౌజర్స్ మొత్తం అన్ని ఫార్మల్ క్యాజువల్స్ ఇన్ని ఉంటాయండి. ఆఫర్స్ 5,000 కొంటే ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది, 7,000 కొంటే మీకు బ్యాక్ ప్యాక్ ఉంటుందండి, మీకు డఫల్ బ్యాగ్. 12,999 కొంటే ట్రాలీ బ్యాగ్ ఉంటుంది, కంపెనీ బ్యాగ్, తులసి కంపెనీ బ్యాగ్ ఉంటుంది. మంచి ప్రమోషన్స్ ఉంటాయి అండ్ అనేది ఎకానమిక్గా అందరూ మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉండిద్ది. నాణ్యంగా మంచి పెద్ద బ్రాండ్ ఇది, ఇది తక్కువ రేట్లో మంచి మన్నలుగా ఉంటుంది. రెగ్యులర్గా సంవత్సరానికి 2 టైమ్స్ ఆఫర్స్ ఉంటాయి. క్వాలిటీ బాగుంటుంది, కలర్ రిమార్క్ రావు. మీకు 14 ఏళ్ళు మీకు ఇదే దాంట్లో ఉన్నామంటే మీకు స్టోర్ అధినేత పేరు లక్ష్మీ నందన్ గారండి. మాకు ఇప్పుడు 30 మంది స్టాఫ్ ఉన్నాము. ఈ 30 మంది స్టాఫ్కి మమ్మల్ని మంచిగా చూసుకుంటా ఏంది, మా ఫ్యామిలీస్కి కూడా మంచిగా చూసుకుంటా స్టోర్ చేసుకుంటున్నారు. ఈరోజు ప్రారంభం చేయరు మా సార్ గారు ఫ్యామిలీకి, స్టాఫ్కి, అందరికీ బాగుండాలని గుంటూరు ప్రజలందరూ వచ్చి మా సేవలు ఉపయోగించుకుని మీరు మా సర్వీస్ మీరు మనం పొందాలని మేము కోరుతాం. స్పెయిన్ వంటి చిన్న దేశంలో ప్రతి ఒక్కరు అవయవదానాలు చేస్తున్నారని డాక్టర్ SSP పేర్కొన్నారు. మన దేశంలో కూడా అవయవదానాలపై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మంగళగిరిలోని నిర్మల ఫార్మసీ NSS విద్యార్థులచే అవయవ దానాల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా నిర్మల కాలేజ్ ఆవరణం నుంచి ఆత్మకూరు బైపాస్ సర్కిల్ వరకు అవయవ దానాలపై అవగాహన కల్పించారు. గుంటూరు జిల్లా శరీర అవయవాల దాతల సంఘం అధ్యక్షులు డాక్టర్ SSP, గుంటూరు జిల్లా అవయవ దాతల సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవయవదానం చేద్దాం, అవయవిన మరణించిన నేత్రదానం, నేత్రదానం, దేహదానం, అవయవదానం చేద్దాం, అవయవదానం చేద్దాం, అవయవదానం చేద్దాం. అవయవ సచ్ ఆఫ్ మై ఆర్గన్స్ అండ్ టిష్యూస్ హ్యాస్ టు బి యూస్డ్ ఆఫ్టర్ మై డెత్ టు గివ్ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ టు దోస్ ఇన్ నీడ్. డాక్టర్ రమణ SSP, ఆర్థోపెడిక్ HOD డిపార్ట్మెంట్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. మేము కూడా ఈ ఉద్యమంలో సీతామహాలక్ష్మి గారు స్పెక్ట్ అనే ఒక ఆర్గనైజేషన్, అద్భుతమైన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి నేషనల్ వైడ్ జాతీయ ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో నేను గుంటూరు జిల్లాలో ప్రతినిధిగా ఉన్నాను, అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చాను. నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ అద్భుతంగా ఎంతో మంచిగా వీటి గురించి అవగాహన కల్పించుకున్నారు. NSS స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇవాళ రోజున గవర్నమెంట్లు, ఎందుకంటే స్పెయిన్ లాంటి చిన్న దేశంలో దేశం మొత్తం కూడా అవయవదానం చేస్తారు, మన దగ్గర మాత్రం 0.5% కూడా లేదు అవయవదానం చేసే. అందుకని మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో గొప్ప ఉద్యమకారిణి మన గూడూరు సీతాలక్ష్మి గారు, వారు వైజాగ్లో ఉంటారు, చేస్తున్నారు. టీచర్ జాబ్ కూడా మానేసి ఈ ఉద్యమంలో వారు ఇక్కడ దాకా వచ్చారంటే చూడండి ఆమె గొప్పతనము. ఆ స్ఫూర్తితోటే మేము వాళ్ళ రోజున దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. నిన్నే గవర్నమెంట్ హాస్పిటల్లో మీటింగ్ జరిగింది, దాంట్లో మేము ఈ అవయవదాతలకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరాము. ఎస్పెషల్లీ కిడ్నీకి, సపోజ్ ఒక చెల్లింది ఒక అన్న కిడ్నీ దానం చేస్తుంది, ఆ ఒక కిడ్నీ లేనట్టే కదా, సింగిల్ కిడ్నీ వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్, వాళ్ళకు కూడా సింగిల్ కిడ్నీ కదా, వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి. ఒక అవయవదాన ఉత్సవోత్సవం సందర్భంగా ఈ ఉత్సవ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినటువంటి డాక్టర్ సీతామహాలక్ష్మి గారు, అదేవిధంగా డాక్టర్ రమణ గారు,
అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా నిర్మలా ఫార్మసీ కాలేజీ నుంచి భాగస్వామ్యమైనటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్ నరేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వారోత్సవాల సందర్భంగా వాటి యొక్క ఉనికి, వాటి యొక్క ప్రాధాన్యతను సీతామహాలక్ష్మి గారు, డాక్టర్ గారు సవివరంగా వివరించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో అవయవదానం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది సహజసిద్ధంగా పట్టణ ప్రాంతాల్లోనూ, ఆ తర్వాత స్కూలు, ఆ తర్వాత కాలేజెస్లో దీని మీద తక్కువ శాతము అవగాహన కలిగి ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసేసి పూర్తి దీని మీద చాలా లెస్ దెన్. అట్లాగే సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్కు చైర్పర్సన్, మా పక్కన ఉన్న ఆయన డాక్టర్ ఎస్ఎస్వి గారు, గుంటూరు జిల్లా శరీర అవయవ దాతల సంఘం అధ్యక్షులు, నర్మదా గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అవయవ దాతల సంఘం. ఈవేళ మేము ఈ నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అవయవదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఆగస్టు 3వ తారీఖున మన భారత ప్రభుత్వం అధికారికంగా అవయవ మార్పిడి జరిగిన రోజు ఆగస్టు 3 అంటే 1994లో మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన డేట్ అది. ఆ డేట్ని శిరస్మరణం చేస్తూ జాతీయ అవయవదాన దినోత్సవంగా మన భారత ప్రభుత్వం ప్రకటించడం మీ అందరికీ తెలుసు. అలాగే ఆగస్టు 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అవయవదాన వారోత్సవాలు మేము ప్రతి సంవత్సరం గత 20 ఏళ్లుగా. గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న 7 సభ్యుల ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. చోరీ కేసులో నిందితుల్ని విచారిస్తూ ఉండగా గంజా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 7 నిందితుల్ని అదుపులోకి తీసుకుని 21.96 కేజీల గంజాని స్వాధీనపరుచుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చి ముఠా విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. వీరి వద్ద నుంచి 13 గ్రాముల బంగారంతో పాటు బైక్ ను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. రానున్న 3 నెలల్లో గంజాయి పూర్తిగా నిర్మూలిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. గంజాయి తరలిస్తున్నా, విక్రయిస్తున్నా, సేవిస్తున్నా సమాచారం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ఇప్పటికే జిల్లాలో 12 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, త్వరలో జైలుకు పంపిస్తామని అన్నారు. సో మనకి 179/2024 అని చెప్పి ఒక గంజా కేసు తెనాలి రూరల్ పిఎస్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిట్లో టోటలీ 7 ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఇప్పటి నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క గంజా కేసులో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏంటి, యాక్చువల్లీ ఒకరిని పట్టుకున్న తర్వాత అక్కడతో పాటు వదిలేయకుండా ఎవరెవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ, సప్లై చేస్తున్న వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ, కన్స్యూమర్ వాళ్ళు కూడా పాత కేసు ఉందా, పేరెంట్స్కి ఐడియా ఉందా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ కొన్ని సిస్టమేటిక్గా వెళ్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సో ఈరోజు మన తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ అటాక్ చేసిన కేసు సంబంధించి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. దీంట్లో అందరూ కూడా ఈ ప్రశ్న కూడా ఇవ్వబడతాయి. కాకపోయినా నా తరపు నుంచి అమ్మిశెట్టి శివాచంద్ అని చెప్పేసి A1, అదేవిధంగా అక్యూస్ నెంబర్ 2 దాసరి భరత్, A3 ఆవులమండ పవన్ సాయి, తర్వాత A4 పరిడ సిద్ధార్థ కుమార్, A5 గొర్రులు రాజా, A6 కండపల్లి సతీష్, A7 తోలం రాము అని చెప్పేసి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. దీని వెనకున్న స్టోరీ చూసామంటే,
మోడస్ ఆపరండి అంటారు. ఎంఓ అన్నది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్ మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి హెచ్బీ బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకుని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఈ ఎంఓ అనేది జరుగుతుంది. నేను అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో వర్క్ చేశాను, మళ్ళీ కాకినాడలో చేసినప్పుడు బార్డర్ అల్లూరు సీతారామరాజుకి వర్క్ తో పాటు కలిసి ఉంది కాబట్టి కొంచెం ఈ ఎంఓ పైన నాకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కొంత మనం చేయడం జరిగింది. దీనిలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.